వృషభ రాశి ఆగస్టు కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల కింద జన్మించిన వ్యక్తులది వృషభ రాశి కిందకు వస్తారు ఈ రాశి అధిపతి శుక్రుడు ఈ రాశి వారికి ఈ నెల ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నెలలో మీకు మంచి సమయం ఉంటుంది కెరీర్ పరంగా మీరు కొన్ని ఆటంకులను ఎదుర్కోవచ్చు అయితే ఆర్థికంగా కుటుంబ పరంగా మీకు మంచి సమయం ఉంటుంది వృత్తిపరంగా మీరు మీ వృత్తిలో కొన్ని మార్పులు కలిగి ఉంటారు లేదా ఉద్యోగం చేస్తున్న ప్రదేశంలో మార్పులను కలిగి ఉంటారు మీ పై అధికారులు సహోద్యోగులతో మీకు కొన్ని అపార్థాలు కూడా ఉండవచ్చు ముఖ్యంగా మొదటి రెండు వారాల్లో కొన్ని సమస్యలకు దారితీయవచ్చు కనుక వారితో ఎక్కువగా మాట్లాడకుండా లేదా వారితో ఎక్కువగా వాదించకుండా ఉండడానికి ప్రయత్నించడం మంచిది తరువాత మూడవ వారంలో మీకు మంచి సమయం ఉంటుంది ఈ నెలలో ఆర్థికంగా మీకు సరైన సమయం ఉంటుంది మీరు ఆదాయ ప్రవాహాన్ని చూస్తారు ఊహించని లాభాలు కూడా సూచించబడతాయి మీ పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి ఆర్థిక సహాయం బాగుంటుంది రుణం కోసం దరఖాస్తు చేసిన వారికి ఈ నెలలో లభిస్తుంది మీరు కూడా మంచి ఆదాయ ప్రవాహాన్ని చూస్తారు ఖర్చు విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన విషయాలకు డబ్బు ఖర్చు చేయవద్దు ఇది భవిష్యత్తులో ఆర్థిక సమస్యలను కలిగిస్తుంది కుటుంబ పరంగా మీకు ఖచ్చితమైన సమయం ఉంటుంది ముఖ్యంగా ఈ నెల మూడవ వారం నుంచి మీరు కోపంగా ఆవేశంగా మాట్లాడడం వల్ల మీ కుటుంబ సభ్యులతో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఓపిక్గా ఉండడానికి ప్రయత్నించండి మీ కుటుంబ సభ్యులకు మరీ ముఖ్యంగా మీ జీవిత భాగస్వామికి ఎలాంటి సలహాలు ఇవ్వవద్దు ఎందుకంటే వారు మీ మాటలను తప్పుగా అర్థం చేసుకోవచ్చు అలాగే బంధుమిత్రులతో స్నేహితులతో అనవసర వివాదాలకు తావివ్వకుండా జాగ్రత్త పడండి సప్తమ స్థానంలో గురు గోచారం కారణంగా మీ జీవిత భాగస్వామికి వృత్తిలో అభివృద్ధి కలగడం అలాగే జీవితంలో విజయాలు సాధించడం మొదలైన శుభ ఫలితాలు ఉంటాయి గురు దృష్టి సప్తమ స్థానం నుంచి లాభస్థానంపై అలాగే మూడవ ఇంటిపై ఉండడం వల్ల మీ మిత్రుల నుంచి బంధువుల నుంచి కొంత సహాయ సహకారాలు అందుతాయి అలాగే మీ సోదరుల నుంచి మీకు సాయం అందుతుంది వివాహం కాకుండా సరైన సమయం కొరకు ఎదురుచూస్తున్న వారు ఈ నెల అనుకూల ఫలితాన్ని పొందుతారు మీకు రక్తం మెడ ఎముకలకు సంబంధించిన స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు మీకు కొంత పని ఒత్తిడి కూడా ఉండవచ్చు గ్యాస్ట్రిక్ సమస్యలు ఈ నెలలో సూచించబడతాయి వ్యాపారంలో ఉన్నవారికి ఈ నెలలో సాధారణ వ్యాపారం ఉంటుంది చేపట్టిన ప్రతి పనిలోనూ జాప్యం జరుగుతుంది ఆదాయం బాగుంటుంది కనుక ఆర్థికంగా మీకు మంచి సమయం ఉంటుంది అయితే భాగస్వామ్య ఒప్పందాలు వ్యాపార ఒప్పందాలకు ఇది మంచి నెల కాదు విద్యార్థులకు మంచి సమయం మీరు చదువుపై ఆసక్తి పెంచుకోవడాన్ని చూస్తారు వీరు తమ సబ్జెక్టుల్లో ఆశించిన ఫలితాలను కూడా పొందుతారు కొన్నిసార్లు వారు అశాంతిగా ఆందోళన చెందవచ్చు కానీ మొత్తం నెల వారికి మంచిది రుణ ఒత్తిళ్లు తొలగి ఊరట చెందుతారు అదనపు ఆదాయం సమకూరుతుంది ఆస్తుల కొనుగోల్లో సమస్యలు తీరి ఒడ్డున పడతారు చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు విలువైన వస్తువులను సేకరిస్తారు వ్యాపారాలు మొదట్లో కొంత నిరాశ కలిగించినా క్రమేపీ పుంజుకుంటాయి ఉద్యోగాలలో ప్రశంసలు పొందుతారు కళారంగం వారికి అనూహ్యమైన అవకాశాలు దక్కవచ్చు ఈ నెల మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి ప్రథమార్థం సానుకూలంగా ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో ఖర్చులు పెరగడం లాంటి ఫలితాలు ఉంటాయి ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది కాకపోతే వృత్తిపరంగా కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది ఆఫీస్లో ప్రశాంత వాతావరణాన్ని కోల్పోవడం జరుగుతుంది మీ గురించి వ్యతిరేక ప్రచారం జరగడం అలాగే కావాలని మిమ్మల్ని అవమానించడం లేదా తక్కువ చేసి మాట్లాడడం జరుగుతుంది వ్యతిరేకులతో పాటుగా మిమ్మల్ని సమర్థించేవారు ఉండడం అలాగే చెడు చేద్దాం అనుకునేవారు కూడా ఇబ్బందుల పాలవ్వడం వలన మీకు పెద్దగా ఇబ్బందికర వాతావరణం ఉండదు అయితే కొన్నిసార్లు ఈ వ్యతిరేక వాతావరణం వలన వృత్తి పట్ల ఆసక్తి తగ్గడం విపరీతమైన ఒత్తిడికి లోనవ్వడం జరగవచ్చు వీలైనంత వరకు ఇలాంటి విషయాలను పట్టించుకోకుండా ఉండడం వల్ల మీరు ఒత్తిడి నుంచి బయటపడగలుగుతారు అలాగే మీ పనికి తగిన గుర్తింపు లభిస్తుంది శని దృష్టి వాక్ స్థానంపై ఉండడం వలన మీ మాట తీరు కారణంగా కూడా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత తక్కువగా మాట్లాడడం మంచిది లేదా అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం మంచిది ఉద్యోగంలో మార్పు కోరుకునే వారు ప్రయత్నం చేయడం మంచిది వ్యాపారస్తులకు ఈ నెల ప్రథమార్థం బాగా కలిసొస్తుంది వ్యాపారం అభివృద్ధి చెందడమే కాకుండా ఆదాయం కూడా పెరుగుతుంది అయితే కొన్నిసార్లు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు కొంత నష్టం కూడా ఇవ్వవచ్చు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించడం మంచిది కొత్తగా పెట్టుబడులకు ఈ నెల అనుకూలం కాదు నవంబర్ తర్వాత భారీ పెట్టుబడులకు అనుకూల సమయం కళాకారులు స్వయం ఉపాధి రంగంలో ఉన్నవారు ఈ నెల అనుకూల ఫలితాలు పొందుతారు ముఖ్యంగా ద్వితీయార్థంలో మంచి అవకాశాల కారణంగా పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ఈ నెల కుటుంబ విషయంలో కొంత మధ్యస్థంగా ఉంటుంది శని దృష్టి కుటుంబ స్థానంపై ఉండడం వలన అలాగే రాహు గోచారం కుటుంబ స్థానంలో జరగడం వలన కొంత అసౌకర్య వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల మధ్య కలహాలు మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది అయితే నవంబర్ వరకు గురు సంచారం అనుకూలంగా ఉండడం అలాగే జనవరి తర్వాత శని అష్టమ స్థానం నుంచి స్థానానికి మారడం వలన కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది రాహు స్థితి మరియు శని దృష్టి కారణంగా మీ మాట తీరుతో కుటుంబ సభ్యులను బాధకు గురిచేసిన వారవుతారు వీలైనంత వరకు తొందరపడి మాట్లాడకుండా అర్థం చేసుకుని మాట్లాడడం మంచిది ఈ నెల వృషభ రాశి వారికి ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది ఆదాయం అధికంగా ఉన్నప్పటికీ ఖర్చుల కారణంగా ఆదాయ వ్యయాల మధ్యలో వ్యత్యాసం పెద్దగా ఉండదు శని దృష్టి ఉండడం వలన అనవసరపు విషయాల్లో ఎక్కువ ఖర్చు పెట్టడం జరుగుతుంది ఇళ్లు కానీ వాహనం కానీ కొనాలనుకునే వారు ఈ నెల కొనడం మంచిది కాదు కాబట్టి ఖర్చులు పెట్టుబడుల విషయంలో కొంత జాగ్రత్త అవసరం గొప్పలకు పోయి అనవసరంగా డబ్బు ఖర్చు పెడతారు కాబట్టి ఖర్చుల విషయంలో ముందు వెనక చూడకుండా ఖర్చు చేయడం తగ్గించాల్సి ఉంటుంది ఆరోగ్యం విషయంలో ఈ రాశి వారికి ఈ నెలలో మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ఆరోగ్య సమస్యలు పెద్దగా ఉండవు అయితే తర్వాత గురువు శని జనవరి వరకు అష్టమ స్థానంలో సంచరిస్తారు దీని కారణంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఊపిరితిత్తులు కాలేయం ఎముకలు మెడకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది సంవత్సరం అంతా ఉంటుంది కాబట్టి చర్మ సంబంధ అనారోగ్యం మరియు మానసిక ఆందోళన కలిగే అవకాశం ఉంటుంది ఆహారపు అలవాట్ల విషయంలో కొంత జాగ్రత్త వహించడం అలాగే శారీరక శ్రమ చేయడం వలన ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి విద్యార్థులకు ఈ నెల కొంత అనుకూలంగా ఉంటుంది పరీక్షల్లో అనుకున్న ఫలితాలు సాధించడమే కాకుండా మంచి ఉన్నత విద్యా యోగం కూడా ఈ సంవత్సరం ఉంటుంది అయితే స్థానంలో రాహువు అష్టమ స్థానంలో శని సంచారం కారణంగా చదువు విషయంలో కొంత అహంభావానికి అలాగే తొందరపడి లోనయ్యే అవకాశం ఉంటుంది దాని కారణంగా రావలసిన అన్ని మార్కులు రాక ఇబ్బంది పడవచ్చు కాబట్టి చదువు విషయంలో ఎటువంటి నిర్లక్ష్యాన్ని వాయిదా వేసే స్వభావాన్ని దగ్గరకు రాకుండా చూసుకోండి విద్య విషయంలో కొన్ని అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది ఈ నెల మీరు ముఖ్యంగా శనికి కేతువుకు పరిహారాలు చేసుకోవడం మంచిది దీనివల్ల ఖర్చు తగ్గడమే కాకుండా ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి అలాగే విద్యార్థులకు మంచి ఫలితాలు లభిస్తాయి దీనికి గాను శని కేతు మరియు గురు లేదా ఈ గ్రహాల పూజ చేసుకోవడం మంచిది అలాగే ఆంజనేయ గణేశ దత్తాత్రేయ స్వామికి సంబంధించిన స్తోత్ర పారాయణం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది ఉన్నంతకాలం శారీరక శ్రమ చేయడం అలాగే ఇతరులకు సహాయం చేయడం వలన శని ప్రభావం తగ్గుముఖం పడుతుంది తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించడం మంచిది కొత్తగా పెట్టుబడులకు ఈ నెల అనుకూలం కాదు నవంబర్ తర్వాత భారీ పెట్టుబడులకు అనుకూల సమయం కళాకారులు స్వయం ఉపాధి రంగంలో ఉన్నవారు ఈ నెల అనుకూల ఫలితాలు పొందుతారు ముఖ్యంగా ద్వితీయార్థంలో మంచి అవకాశాల కారణంగా పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ఈ నెల కుటుంబ విషయంలో కొంత మధ్యస్థంగా ఉంటుంది శని దృష్టి కుటుంబ స్థానంపై ఉండడం వలన అలాగే రాహు గోచారం కుటుంబ స్థానంలో జరగడం వలన కొంత అసౌకర్య వాతావరణం ఏర్పడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి